ఇవాళ వీడియోలో నేను పీతల కాలు ఫ్రై ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను. ముందుగా దీంట్లో వాటర్ వేసుకుని 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న కాలుని ఇలా పగలగొట్టుకుని లోపల ఉన్న గుజ్జుని తీసుకోవాలి. గుజ్జునంతని ఈ విధంగా వస్తుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించి పానీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగా తీసిపెట్టిన కాళ్ళు గుజ్జుని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. దీన్ని 10 నిమిషాలు వేపించుకోవాలి. అంతే కాళ్ళు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.